back to our channel. Good morning. How are you? I'm very fine. ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామని క్వశ్చన్ మార్క్ లో ఉన్నారు కదా, వెనక చూస్తే మీకు అర్థమైపోయింది. జిమ్ లో ఉన్నామండి, ఫిట్నెస్ జిమ్. ఇక్కడ మార్నింగ్ 9 నుంచి టిల్ మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 9:30 వరకు ఓపెన్ ఉంటదంట అండి జిమ్. ఓన్లీ మేల్స్ కి కాదు, ఫీమేల్స్ కూడా ఇక్కడికి రావచ్చు. సో మనం మొత్తం జిమ్ ఒక రౌండ్ వేసేసి అన్ని అసలు ఏం ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, అసలు ఎలా చేస్తున్నారు అవన్నీ చూద్దాం. అండ్ కోచ్ గారితో కూడా మనం మాట్లాడదాం. సో ఇక మన వీడియో స్టార్ట్ చేసేద్దామా? వెళ్ళండి. నా పేరు ప్రవీణ్. నా ప్రవీణ్ గారు, మీరు కోచ్ అండి ఇక్కడ? ఓకే, ఎన్ని ఇయర్స్ అయింది ఇక్కడ ఫిట్నెస్ జిమ్ ఇది స్టార్ట్ చేసి? ఓకే, అంటే ఇప్పుడు కరోనా టైంలో మీరు ఓపెనే ఉంచారా ఆర్ క్లోజ్ అయిందా? పర్టిక్యులర్ గా అట్లేం లేదు, ఎవరైనా రావచ్చు జిమ్ కి. ఓకే అండి, థ్యాంక్స్ అ లాట్ అండి. ఎవరు వర్క్ చేస్తారు అంటే వర్కౌట్ చేస్తారండి, మేల్స్ ఆ ఫీమేల్స్? ఆ మేల్స్ ఫీమేల్స్ ఇద్దరు చేయగలరు. మేల్స్ కి ఇంపార్టెంట్ ఎక్కువ స్ట్రెంత్ కాబట్టి బాడీ బిల్డింగ్ చేయాలంటే ఎక్కువ ఏంటంటే కింద ఎక్కువ ఫీమేల్స్ ఇస్తారు. అంటే ఇప్పుడు మీరు వెయిట్ లాస్ కోసం ఎంత టైం పడుతుంది? 1 మంత్, 2 మంత్స్? మేడం 1 మంత్ పట్టచ్చు, 6 మంత్, 3 మంత్స్. అంటే ఎంత వెయిట్ తగ్గుతుంది? ఇన్ కేస్ ఇప్పుడు నా దగ్గర ఇద్దరు ముగ్గురు క్లయింట్స్ ఉన్నారు. ఓకే, ఒక్కొక్క క్లయింట్స్ అయితే 6 మంత్స్ నుంచి ఇప్పటి వరకు తగ్గలేదు, స్టక్ అయిపోతుంది. ఓకే, ఒక్కొక్క క్లయింట్స్ ఉన్నారు 1 మంత్ లో తగ్గింది. ఓకే, 8 కేజీస్, 9 కేజీస్ తగ్గింది. ఓకే, అంటే డిపెండ్ ఆన్ వర్క్అవుట్ వాళ్ళ బాడీ అంతా. ప్లస్ ఏంటంటే డైట్ 100% మెయింటైన్ చేయాలి. మేము చెప్పిన డైట్ మెయింటైన్ చేస్తే 100% తగ్గుతుంది, దానికి తగ్గట్టు ఇట్లా వర్కౌట్ చేయాల్సి. ఓకే, అలా చేస్తే కంపల్సరీ రిజల్ట్ మేము ఇస్తాం. 100%. ఓకే, ఫీజ్ ఎట్లా ఉంటుంది అండి? ఫీజు చూడండి మేడం, 1500 స్ట్రెంత్ ఉంటుంది. ఓకే, కార్డియో క్రాస్ఫిట్ అంటే 2500. అంటే ఇప్పుడు నార్మల్ గా మేము జిమ్ కి వచ్చాము, నార్మల్ వెయిట్ లాస్ కి వస్తున్నాం అనుకోండి, అసలు ఎంత ఉంటుంది మనకి ఫీజ్? 2500. ఎవరికైనా సరే, ఏజ్ అదేం లేదు. ఏజ్ అంటే ఇప్పుడు 14 ఇయర్స్ నుంచి అంటే స్టూడెంట్స్ లకి ఇచ్చేస్తాం. ఏజ్ అంటే 16 ఇయర్స్ నుంచి స్టార్ట్ కావచ్చు. ఓకే, 16 ఇయర్స్ నుంచి ఎవరైనా రావచ్చు. ఏజ్ అంటే ఏజ్ ఇంకా ఎక్కువ ఏజ్ వాళ్ళది ఏం లేదు. 12 ఇయర్స్ మరి సెకండ్ బ్రాంచ్ నాగారం దగ్గర. ఓకే, ఇప్పుడు మీ జిమ్ కి రీచ్ అవ్వాలంటే ఎట్లా రీచ్ అవ్వాలండి? శైలి గార్డెన్ అంటారు మేడం. శైలి గార్డెన్, యాప్రాల్ శైలి గార్డెన్. యాప్రాల్ శైలి గార్డెన్. ఓకే, ఇన్స్టాగ్రామ్ లో మాది ఉంటుంది. ఓకే, అందులో చూసుకోండి. ఓకే 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 అండి, థ్యాంక్ యూ అండి.
ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చారా ఆర్ కోచా ఏంటి హెడ్ కోచ్ హెడ్ కోచ్ ఓకే అంటే మీరు ఎలా ఎవరికి ట్రైన్ చేస్తారు ఇప్పుడు ఎవరికైనా పర్టిక్యులర్ పర్సన్ అనే లేదు అందరికి ట్రైన్ చేస్తాను ఇంక్లూడింగ్ అండర్ 13 అండర్ 12 అండర్ 12 అండర్ 18 అండర్ 18 ఓకే అందరికి అంటే ఓన్లీ వెయిట్ లాస్ కి కూడా వస్తుంటారా ఇక్కడికి ఇప్పుడు వెయిట్ లాస్ అని ఎప్పుడే మనకోదు మన మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఫ్యాట్ డ్రాప్ గురించి రావాలి ఎప్పుడైనా ఓకే సో వెయిట్ లాస్ అని ఎప్పుడు రావాలి ఓకే మీరండి మీ పేరు మహేష్ నా పేరు అభిరామ్ అభిరామ్ మీరు ఇక్కడ నేర్చుకుంటున్న ఐ మీన్ టు సే స్టూడెంట్ ఇక్కడ ఓకే ఎన్ని మంత్స్ నుంచి వస్తున్నారు ఒక 6 మంత్స్ అయింది 6 మంత్స్ అంటే మీ ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ ఈ జిమ్ లో టోటల్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉంది 1 ఇయర్ నుంచి చేస్తున్నారు లాక్ డౌన్ అన్ని బ్రేక్ ఆ సో 6 మంత్స్ ట్రాన్సిషన్ ఉంది ఓకే అంటే మీకు ఎట్లా ఉంది ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ అంటే కోచ్ ఎలా చెప్తున్నారు వీళ్ళు ఎలా ఇస్తున్నారు అంటే మనకి డిఫరెన్స్ ఉంటది కదా ఇప్పుడు పర్టిక్యులర్ గా ఇప్పుడు నేను ఒక వీడియో తీస్తున్నా యూట్యూబ్ లో అంటే ఈ జిమ్ కి వచ్చి జాయిన్ అవ్వాలి అంటే పర్టిక్యులర్ గా మీ ఎక్స్‌పీరియన్స్ అంటే కోచ్ వాళ్ళు మీకు సపోర్ట్ ఎలా ఇస్తారు అండ్ ఎలా అంటే టైం ఎలా సో మీ ఎక్స్‌పీరియన్స్ చెప్పండి అంటే వీళ్ళతో కోచ్ వాళ్ళతో గానివ్వండి ఆర్ మీకు ఇక్కడికి వస్తుంటే ఏమైనా మనకి ఇప్పుడు ఎక్కడికైనా ఏదైనా వెళ్తే మనకి ప్లస్ పాయింట్ వస్తేనే వీ విల్ జాయిన్ అండ్ విల్ కంటిన్యూ రైట్ సో అట్లా చెప్పండి సో ఇక్కడ కోచెస్ అంటే మనల్ని ఒక కొంచెం పిచ్ కొంచెం వాయిస్ ఓకే మన కోచెస్ ఇక్కడ మన పర్సనల్ ట్రైనర్ లా పుష్ చేస్తారు మనల్ని మన గ్రోత్ కి మన మన గోల్స్ ని వాళ్ళ గోల్స్ అనుకుంటారు వాళ్ళు మనల్ని అట్లా పుష్ చేస్తారు వాళ్ళు అండ్ డైట్ కానీ అన్ని లైక్ క్లోజ్ ఒక క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ లా చూసుకొని మనల్ని పుష్ చేస్తారు కాంపిటీషన్స్ కి ప్రిపేర్ చేస్తారు కాంపిటీషన్స్ ఇన్ సెన్స్ ఏం కాంపిటీషన్స్ లైక్ మొన్న తెలంగాణ ఓపెన్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ ఓకే సో అక్కడికి తీసుకెళ్ళి అక్కడ చేసి అక్కడ ఇక్కడ నుంచి చాలా మందికి గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ వచ్చు అంటే మనకి ఇక్కడ నుంచి ఆపర్చునిటీ అనేది వస్తుందా ఆర్ యా డెఫినెట్ గా ఆపర్చునిటీ వస్తుంది అండ్ ఇలాంటి ఏరియాలో ఇంత పెద్ద జిమ్ ఇంత ఫెసిలిటీస్ తో ఇది ఒకటే చూసాను నేను చాలా లేదు ఓకే అంటే మీకు ఏమైనా ప్రైజ్ వచ్చిందా మొన్న నాకు బ్రాంజ్ వచ్చింది నాకు అండ్ మొన్న సారీ బ్రాంజ్ థర్డ్ ప్రైజ్ ఓకే థర్డ్ ప్రైజ్ ఓకే ఓకే క్యాష్ అవార్డ్ కూడా వచ్చింది ఓ వావ్ అయితే ఇక్కడ జిమ్ కి వచ్చి మన వెయిట్ లాస్ అండ్ మన మజిల్స్ కాకుండా ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు మంచి పంపిస్తుంటారు మంచిగా ఫుడ్ చేస్తారు మనల్ని మనల్ని మెంటలీ ప్రిపేర్ చేస్తారు ఫిట్నెస్ అనేది ఇంటర్నల్ ఉంటుంది జస్ట్ మజిల్ ఉంటే ఫిట్నెస్ కాదు బాడీ ఫిట్ ఉండాలి మజిల్ ఎప్పుడైనా స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్ ఓకే ఓకే నాకు అంత ఐడియా లేదు సో నేను నార్మల్ గా అడుగుతున్నాను ఓకే యు ఆర్ సటిస్ఫైడ్ హియర్ కంప్లీట్ మీ మాటలన్నీ తీసుకుంటే యు ఆర్ ఫుల్లీ సటిస్ఫైడ్ అండ్ విత్ కోచ్ కూడా వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు ఒక ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ చేసుకొని మనం ఇప్పుడు మన మదర్ మనల్ని ఎలా నడిపి చేస్తారో అలా మనల్ని కోచ్ చేస్తారు నైస్ థాంక్యూ మీ పేరు ఏమన్నారు అభిరామ్ గారు థాంక్స్ అలాట్ ఫర్ యువర్ టైం థాంక్స్ అండి
ప్రవీణ్ గారు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో నేను కూడా రెగ్యులర్గా తెరాను, ఈరోజు చూశాను. అలా చేస్తుంటే ఇంకా రావాలి అని ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. సో మీ వీడియో మొత్తం చూడండి, ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఇక్కడ, వాళ్ళు ఎలా కోచింగ్ ఇస్తున్నారు అని వచ్చే మనం స్టూడెంట్స్ని కూడా కనుక్కున్నాము. సో ట్రై టు జాయిన్ హియర్, నాకైతే బాగా నచ్చింది. సో మీరు కూడా వీడియో మొత్తం చూడండి. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోదు. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీరు ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.